నువ్వు శంకము అంతా చేతులు జోడించండి. స్వామి అమ్మవార్లకు స్వాగతం పలకండి. కూర్చొని మాత్రమే వస్తున్నాడా పరమశివుడు. కళ్యాణ శివుడిగా మన ముందుకు వస్తున్నాడు. వెను వెంటనే జగన్మాత. దయచేసి ఈ లెఫ్ట్ సైడ్ లో ఎవరెవరున్నారో వాళ్ళంతా ఖాళీ చేయండి. అమ్మకి స్వామికి స్వాగతం చెప్పేందుకు అక్కడ దారి ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. వస్తున్నాడా శంకరుడు, వస్తున్నాడా పరమేశ్వరుడు. సాదర స్వాగతం చెబుదాం. హర హర మహాదేవ శంభో శంకర. దయచేసి కూర్చోండి, కూర్చొని స్వాగతం చెప్పండి. ప్రతి ఒక్కరికి స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించండి. కళ్యాణ శివుడిగా, కళ్యాణ పరమేశ్వరుడిగా ఎంతో సుందరంగా స్వామి కళ్యాణ వేదిక వద్దకు వస్తున్నారు. త్రిశూలధారి అయి, విభూతిధారి అయి, ఎప్పుడూ త్రిశూలధారిగా విభూతిధారిగా మాత్రమే మనం చూస్తాం. ఇంత చక్కగా, ఇంత ముద్దులొలుకుతూ, ఇంత అపురూపంగా ఆ పరమేశ్వరుని మనం ఎప్పుడూ దర్శించుకొని ఉండం. ఆ శివపార్వతుల కళ్యాణాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండం. ఈ అవకాశాన్ని కల్పిస్తోంది TV5. వస్తున్నాడా పరమేశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. కళ్యాణ ఈశ్వరుడికి స్వాగతం పలుకుదాం. దయచేసి మీరంతా దారి ఖాళీ చేయాలమ్మా, మా మాట వినండి. వేద మంత్ర మధ్య, మంగళ వాయిద్యాల మధ్య ఎంతో చక్కగా వస్తున్న పరమేశ్వరుడికి స్వాగతం చెబుదాం. కళ్యాణ వేదిక వద్దకు వస్తున్న ఆ కమనీయ ఈశ్వరుణ్ణి కనులారా వీక్షిద్దాం. కూర్చోండి, అంతా కూర్చోండి, ఎవరూ తోసుకోవద్దు. మీకు పక్కన LCD స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ పెద్ద స్క్రీన్స్ లో స్వామిని కనులారా వీక్షించవచ్చు. ఇక వేదిక మీదకు రాగానే ఎంతసేపు అయినా ఆయన్ని వీక్షించవచ్చు. అందరు కూర్చోవాలి, అందరూ కూర్చొని మాకు సహకరించండి. దయచేసి దయచేసి అంతా కూర్చోండి. హర హర మహాదేవ శంభో శంకర. రెండు చేతులు జోడించండి. హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వర పరమేశ్వర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అందరూ చెప్పండి పంచాక్షరి మంత్రాన్ని చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వెను వెంటనే జగన్మాత కూడా వస్తోంది. జగన్మాత ఎంతో సుందరంగా అలంకరించుకొని ముద్దులొలుకుతూ, సిగ్గులొలుకుతూ స్వామి వెను వెంటనే వస్తోంది. దయచేసి అంతా కూర్చోండమ్మా, ఎవరు దారికి అడ్డం రావద్దు, ఎవరు ఒకరినొకరు తోసుకోవద్దు. దయచేసి అదిగదిగో వస్తోంది జగన్మాత, అదిగదిగో వస్తోంది. జగన్మాత వస్తోంది. పార్వతీదేవి సిగ్గులొలుకుతూ కళ్యాణ వేదిక వద్దకు వస్తోంది. అమ్మకి కూడా స్వాగతం చెబుదాం. ఆహా, ఎంతటి మహద్భాగ్యం! కార్తీక మాసం, మహాశివరాత్రి, ఎంతటి అపురూప ఘట్టం! శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. ఎంతో సుందరంగా అలంకరించుకున్న శివపార్వతుల్ని ఇలా చూడటం ఎన్ని జన్మల పుణ్యఫలం! అమ్మకి కూడా స్వాగతం పలుకుదాం. జై జగన్మాత. హర హర మహాదేవ శంభో శంకర. చేతులు జోడించండి, అంతా చేతులు జోడించి అమ్మకు స్వాగతం పలకండి. హర హర మహాదేవ శంభో శంకర. ఎంత సుందర రూపం, ఎంత చక్కని రూపం! అమ్మను చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు కదా. దయచేసి కూర్చోండి, అంతా కూర్చోండి, కూర్చొని స్వాగతం చెప్పండి. భక్తి పారవస్యంలో మేము చెప్పేదే పట్టించుకోవడం లేదు. కనీసం తోపులాట జరగకుండా అయినా జాగ్రత్త పడండి. హర హర మహాదేవ శంభో శంకర. జగన్మాత వచ్చేస్తోంది.
పరమేశ్వరుని వెను వెంటనే ఆకాశమంత ఈ పందిరి, భూదేవంత వేదిక, ఈ కళ్యాణ వేదిక వద్దకు మనల్ని ఆశీర్వదించడానికి, మనకు వారి కళ్యాణాన్ని చూసే భాగ్యాన్ని కల్పించేందుకు పార్వతి పరమేశ్వరులు వేదిక వద్దకు వస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర చెప్పండమ్మా, అందరూ చెప్పండి హర హర మహాదేవ శంభో శంకర. అదిగదిగో వస్తున్నాడు మన స్వామి, ఆ వెను వెంటనే మన జగన్మాత. ఆహా ఎంత చక్క రూపం, త్రిశూలధారి అయి మెరిసిపోతూ ఎంతో సర్వాంగ సుందరంగా స్వామి వస్తున్నాడు. ఆ వెను వెంటనే ఆ కైలాసనాథుణ్ణి పరిణయమాడేందుకు సిగ్గులొలుకుతూ ఆ జగన్మాత వెను వెంటనే వస్తోంది. ఎంతటి మహద్భాగ్యం, అపురూప ఘట్టం, ఎంతటి అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యఫలం. మాస శివరాత్రి, కార్తీక మాసం వస్తున్నాడు. అదిగో వస్తున్నాడు పరమేశ్వరుడు. భక్తి ప్రపత్తులతో చేతులు రెండూ జోడించి స్వామికి కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానం పలుకుదాం. చేతులు రెండూ జోడించండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. 3 కోట్ల మంది దేవతలు ఇక్కడే ఉన్నారు, మన చుట్టే ఉన్నారు, మన కోరికలన్నీ నెరవేర్చేందుకు భక్తి మార్గం వైపు మనల్ని నడిపించేందుకు పార్వతీ పరమేశ్వరులు వేదిక మీదకి వచ్చేశారు. ఇక కాసేపట్లో కళ్యాణం, ఆ కమనీయ దృశ్యాన్ని వీక్షిద్దాం. అదిగో జగన్మాత వచ్చేసింది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఫోటోలు తీసే కంగారులో మీరంతా, అక్కడ దీపాలున్నాయి, జాగ్రత్త జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాం. వేదిక ముందున్న వారంతా కూడా జాగ్రత్తగా ఉండండి, అక్కడ దీపాలున్నాయి. దయచేసి అందరూ వేదిక దిగాలి, దయచేసి అందరూ వేదిక దిగండి, దయచేసి. గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు కూడా వేదిక వద్దకు రావడం జరిగింది, కళ్యాణ వేదిక వద్దకు రావడం జరిగింది. ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలుకుతున్నాము. TV5 హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతోన్న శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మాధవానంద సరస్వతి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం, పూర్ణ కుంభ స్వాగతం పలుకుతున్నాం. దయచేసి ఇక స్వామి అమ్మవార్లు వేదిక వద్దకు వచ్చేసారు, దయచేసి వేదిక మీద ఉన్న మిగిలిన వాళ్ళు పక్కకి తప్పుకుంటే బాగుంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. వేదికను ఖాళీ చేయండి. అంశవాహని అయి అమ్మవారు, సర్వాలంకార భూషితైన శంకరుడు, కళ్యాణ శంకరుడు. శంకరుడు అంటే చర్మాంబాలు, చర్మాన్ని ధరించి బూడిదని పూసుకొని రుద్రాక్షమాలలు వేసుకొని కనిపించే శంకరుడు కాదు ఇక్కడ మీరు చూస్తున్నది. పెళ్లి కొడుకై తరలి వచ్చిన కళ్యాణ శంకరుడు, సర్వాలంకార భూషితుడు, అమ్మవారు సమేతుడై ఉన్నాడు. ఇక్కడ హంసవాహిని అయి అమ్మవారు, కళ్యాణ శంకరుడు సర్వాలంకార భూషితమై ఉన్నాడు. ఈ వరంగల్ పులకించింది, ధరించింది. దయచేసి వేదికను ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎంతవరకు అవసరమో వాలంటీర్స్ మాత్రమే ఉండి అందరూ వేదికను ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్.
స్వామి అమ్మవార్ల కళ్యాణం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. దయచేసి అయ్యా కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళని కిందకు పంపించండి సార్. వేదిక ఖాళీ అయితే తప్ప కళ్యాణం జరగడం కష్టం. పాపలు భక్తులంతా చాలా క్రమశిక్షణగా కూర్చున్నారు. ఒక్క నిమిషం భరణి గారు. స్వర్ణ హంపి మఠాధిపతి పరమహంస పరివ్రాజక శ్రీ 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 గోవిందానంద సరస్వతి స్వామి వారు కూడా తమ దివ్య అనుగ్రహ భాషణాన్ని మనకు అందించేందుకు ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా సాదర స్వాగతం, పూర్ణ కుంభ స్వాగతం పలుకుతోంది. టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం స్వామివారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. కాసేపట్లో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతోంది. దయచేసి వేదికను ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. అంతా వేదికను ఖాళీ చేస్తే మన తరువాతి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరుగుతుంది. దయచేసి వేదికను ఖాళీ చేయండి. పీఠాధిపతి